हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट टेक्नोलॉजी। फ्रेंड्स, मैं व्हाट्सएप कोत्त पॉलिसी गुरिंच तेलुसुकुंटाम। सो ई वीडियो चूसिन तर्वात मीरु व्हाट्सएप अनइंस्टॉल चेयोच्चु, अनइंस्टॉल चेसे चांस उंदी, एंदुकंटे ई पॉलिसी अनेदि अला उंदी। सो मुंदुगा वीडियोलोकि वेल्ले मुंदु मा चानल नि इंतवरकु सब्सक्राइब चेसुकोकपोते इप्पुडे सब्सक्राइब चेसुकोंडि। सो इप्पुडैते ई पॉलिसी गुरिंच तेलुसुकुंदाम। इप्पुडु मनं व्हाट्सएप गुरिंच सीरियस गा मात्लाडुकुन्नट्लयिते व्हाट्सएप लो कोंदरिकि इला वस्तुंदि, व्हाट्सएप इज अपडेटिंग इट्स टर्म्स एंड प्राइवेसी पॉलिसी अनि। सो इदेंदुकु, इदेंटि, दीन्नि अग्री चेयाला लेदा डिसअग्री चेयाला अने डौट अयिते मीलो उंटुंदि। ई पॉलिसी एं चेस्तुंदो इप्पुडु तेलुसुकुंदाम। ओकटि, मी व्हाट्सएप लो एमेम पर्सनल डेटा अनेदि कलेक्ट चेस्तुंदि अनेदि, रेंडु, फेस्बुक कि मी डाटा एं षेर चेस्तुंदि अनेदि, मूडु, मरियु मी डाटा अनेदि व्हाट्सएप बिजनेस अकौंट्स कि कूडा षेर चेस्तुंदि। अदि एमेम षेर चेस्तुंदो తెలుసుకుందాం। ఒకవేళ మీకు ఈ పాలసీ అప్డేట్ రాకపోతే ఫిబ్రవరి 8 లోపు వస్తుంది। సో ఫిబ్రవరి 8 ఇస్ ద లాస్ట్ డేట్। ముందుగా ఓల్డ్ పాలసీ చూసినట్లయితే అందులో మీకు రెస్పెక్ట్ ఫర్ యువర్ ప్రైవసీ ఇస్ కోడెడ్ ఇంటు అవర్ డిఎన్ఏ, సిన్స్ వి స్టార్టెడ్ వాట్సాప్ వి హ్యావ్ ఆస్పైర్ టు బిల్డ్ అవర్ సర్వీసెస్ విత్ ఏ సెట్ ఆఫ్ స్ట్రాంగ్ ప్రైవసీ ప్రిన్సిపల్స్ ఇన్ మైండ్ అని ఉంది। సో ఇది ఏం చెప్తుందంటే, మీ వాట్సాప్లో మీ పర్సనల్ డేటా అంటే మీ ఫోన్ నెంబర్స్ కానీ, ఫోన్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, ఇవి ఎవరికి షేర్ చేయమని చెప్పకనే చెప్తుంది। కానీ కొత్త పాలసీలో అలా లేదు, ఇదే ఆ కొత్త పాలసీ ఫ్రెండ్స్. సో చూసినట్టయితే ఒకటి, ఏ పర్సనల్ డేటా అనేది కలెక్ట్ చేస్తుంది వాట్సాప్, ఫస్ట్ మీ ఫోన్ మోడల్, సెకండ్ ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత బ్యాటరీ స్టేటస్, సిగ్నల్ స్ట్రెంగ్త్, టైమ్ జోన్, ఐపీ అడ్రస్, అలానే మీకు వాట్సాప్ యూసేజ్ అంటే మీరు ఎంత డేటా యూజ్ చేశారనేది, అలాగే వాట్సాప్ పేకి సంబంధించిన పేమెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్, అలానే స్టేటస్ అప్డేట్స్, గ్రూప్ డీటెయిల్స్, ఇంకా ప్రొఫైల్ పిక్చర్స్ అండ్ అబౌట్ ఇన్ఫో, ఇవి కలెక్ట్ చేస్తుంది। సెకండ్, కొత్త పాలసీ అనేది ఫేస్బుక్కి ఇన్స్టాకి ఏం షేర్ చేస్తుంది। సపోజ్ మనం ఇప్పుడు వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పంపించాలనుకోండి, ఏమైనా కొనాలనుకుంటే మొబైల్ అని, లేదా బై అని, లేదా అమెజాన్ అని, ఇలా మనం కొన్ని కీవర్డ్స్ ఎంటర్ చేస్తాం। సో ఈ కీవర్డ్స్ అనేది అవి కాపీ చేస్తుంది। సో ఇలా టైప్ చేసిన వర్డ్స్ అన్ని ఫేస్బుక్కి మరియు ఇన్స్టాగ్రామ్కి షేర్ చేస్తుంది। సో మీరు ఈ వాట్సాప్ వాడిన తర్వాత వెంటనే మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసినట్లయితే మీరు ఏమైతే ఎంటర్ చేశారో అలాంటి ప్రోడక్టే మీకు యాడ్గా వస్తుంది। సో అలా యాడ్ని క్లిక్ చేయాలని మీకు ఇలా చూపిస్తారు। త్రీ, వాట్సాప్ నుండి ఏ డేటా అనేది వాట్సాప్ బిజినెస్ అకౌంట్స్కి షేర్ అవుతుంది। వాట్సాప్ బిజినెస్లో కూడా 2 టైప్స్ ఉంటుంది। సో ఫస్ట్ అంటే మనం ఓన్లీ మనమే యూజ్ చేస్తాం, సెకండ్ మనం సర్వర్స్ పెట్టి యూజ్ చేస్తాం। రీసెంట్గా మనం చూసినట్లయితే కరోనా హెల్ప్ డెస్క్ అని, లేదా విసిమ్కి సంబంధించిన ఒక వాట్సాప్ బిజినెస్ అకౌంట్ అయితే ఉంది। ఈ బిజినెస్ అకౌంట్స్కి వాళ్ళ సేల్స్ పెంచడానికి కొంచెమైతే ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది। సో వీటి పాలసీ చూసినట్లయితే పాత పాలసీలో మనకు వి స్టిల్ డు నాట్ అలో థర్డ్ పార్టీ బ్యానర్ యాడ్స్ ఆన్ వాట్సాప్ అని ఇచ్చారు, అంటే యాడ్స్ అనేది వాట్సాప్లో డిస్ప్లే చేయమని। అదే కొత్త పాలసీలో అయితే వి హ్యావ్ నో ఇంటెన్షన్ టు ఇంట్రడ్యూస్ దెమ్, బట్ ఇఫ్ వి ఎవర్ డూ వి విల్ అప్డేట్ దిస్ ప్రైవసీ పాలసీ। సో మేబీ మనకు ఫ్యూచర్లో థర్డ్ పార్టీ యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తారు కావచ్చు, అంటే ప్రైవసీ అప్డేట్ చేస్తే డిస్ప్లే చేస్తారు। సో మనకు తెలుసు వాట్సాప్ అనేది ఒక ఫేస్బుక్ కంపెనీ, అందుకే మనకు ఈ పాలసీ అనేది ఫేస్బుక్కి తగినట్టుగా ఉంది। సో దీనికి మనకు రెండు దారులు ఉన్నాయి, ఒకటి మన గవర్నమెంట్ ప్రైవసీ డేటాను స్ట్రాంగ్ చేయవలసి ఉంటుంది। సో రీసెంట్గా మన గవర్నమెంట్ అనేది ప్రైవసీ డేటాని స్ట్రాంగ్ చేసింది, ఎలా అంటే టిక్టాక్ని, కొన్ని యాప్స్ని బ్యాన్ చేసింది। సో ఇలానే మనకు ఈ ప్రైవసీ డేటా అనేది స్ట్రాంగ్ చేస్తే ఈ వాట్సాప్ అనేది వాటి యొక్క పాలసీని చేంజ్ చేసుకుంటుంది, లేకపోతే మనం వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది। సో వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేస్తే ఎలా అని మీకు డౌట్ రావచ్చు, మనకి వాట్సాప్కి ధీటుగా టెలిగ్రామ్ యాప్ ఉంది, అలానే కొన్ని యాప్స్ ఉన్నాయి, సపోజ్ హైక్ కానీ, సిగ్నల్ కానీ, ఈ యాప్స్ అనేవి మనకు చాటింగ్కి కానీ, గ్రూప్ మెసేజెస్కి కానీ యూజ్ అవుతుంది। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. దీని ద్వారా వాట్సాప్ ముందు ఏమేమి చేయబోతుందో ఇంకొకరికి తెలియజేసిన వారు అవుతారు। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।